హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి రేపే అక్షయ తృతీయ ఈ అక్షయ తృతీయ రోజున మేము చెప్పినటువంటి ఈ చెట్టు యొక్క ఆకుని తీసుకుని వెళ్ళి మీ పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో వెనుక పెడితే కనుక మీకు కోట్ల కొలది డబ్బు వచ్చి పడుతుంది మీ ఇంట్లో సిరి సంపదలు తొలతూగుతాయి అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు ఇక మనం ఈ వీడియోలో ఆ చెట్టు యొక్క ఆకు ఏమిటో దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం అందుకంటే ముందు వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మేము ఏం చెప్పబోతున్నాము మీకు పూర్తిగా అర్థమవుతుంది రేపే అక్షయ తృతీయ వైశాఖ శుద్ధ తదియకు అక్షయ తృతీయ అనే పేరు దీనికి అక్షయ తృతీయ అనే పేరు ఎందుకు వచ్చిందంటే కనుక ఈరోజు కొద్దిగా జపం చేసిన కొద్దిగా దానం చేసిన కొద్దిగా పారాయణ చేసిన అక్షయమైన అనంతమైన ఫలితాలు కలుగుతాయి అందుకే దీన్ని అక్షయ తృతీయ అనే పేరుతో పిలుస్తారు అక్షయ తృతీయ రోజు ఎవరైనా పేదవారికి కానీ అవసరంలో ఉన్నవారికి కానీ లడ్డూలు కానీ దానం చేస్తే చాలా మంచిది కర్రలు దానం చేస్తే చాలా మంచిది అక్షయ తృతీయ రోజు మీరు ఏమి చేయకపోయినా ఒక కర్రను మీ చేతితో ఎవరికైనా దానం ఇవ్వండి లేదంటే లడ్డూలు మీ చేతితో ఎవరికైనా దానంగా ఇవ్వండి మీకు ఉన్న అష్ట దరిద్రాలు తొలగిపోతాయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అలాగే అక్షయ తృతీయ రోజున బట్టలు దానంగా ఇచ్చిన గుమ్మడికాయ దానంగా ఇచ్చినా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి విశేషమైన శుభయోగం కలుగుతుంది గొడుగు దానం ఇచ్చినా పాదరక్షకులు దానంగా ఇచ్చినా కూడా జాతక దోషాలు తీవ్రంగా ఉన్నవి తగ్గిపోవచ్చు నవగ్రహ దోషాల నుండి బయటపడవచ్చు ఏ దానం చేయలేని వారు లడ్డు ఒకటి దానంగా ఇవ్వండి చాలు తిరుగులేని విధంగా తొందరలోనే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు అలాగే అక్షయ తృతీయ లక్ష్మీదేవికి లక్ష్మీ నరసింహ స్వామికి కూడా చాలా ఇష్టమైన రోజు అందుకే అక్షయ తృతీయ రోజు ఎవరైనా సరే లక్ష్మీదేవి ఫోటో ముందు ఆవునే దీపాన్ని వెలిగించాలి లక్ష్మీదేవి ముందు ఒక మారేడు దళముంచి గులాబీ పూలతో పూజించాలి ఈ మారేడు ఆకును పూజ పూర్తయిపోయిన తర్వాత ఒక కవర్లో పెట్టి లక్ష్మీదేవి ఫోటో వెనుక ఉంచాలి లక్ష్మీదేవి దగ్గర దీపం పెట్టేటప్పుడు కూడా తామర ఒత్తులతో దీపం వెలిగిస్తే చాలా మంచిది అమ్మవారికి ప్రీతిగా తీపి పదార్థాన్ని సమర్పించి మంత్రాలు పాటిస్తే లక్ష్మీదేవి కటాక్షం సులభంగా సిద్ధిస్తుంది ఇవేమీ చేయలేకపోయినా సరే ఒక మారేడు దళాన్ని అమ్మవారి ముందు ఉంచి మీ కోరికను చెప్పుకొని ఆ తర్వాత మారేడు ఆకును తీసి లక్ష్మీదేవి ఫోటో వెనుక పెడితే మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి శుభ ఫలితాలు కలుగుతాయి అక్షయ తృతీయ లక్ష్మీ నరసింహ వారికి కూడా ఎంతో ఇష్టం ఈరోజు మీరు సింహాచలంలో సాయంత్రం పూట స్వామివారికి చందనోత్సవం జరుగుతూ ఉంటుంది అందువల్ల అక్షయ తృతీయ రోజు ఎవరైనా సరే ఇంట్లో వారి ఫోటో కానీ విగ్రహం కానీ ఉంటే గనుక చందనపు బొట్టు పెడితే చాలా మంచిది కృష్ణుడి ఫోటో ఉన్నా సరే కృష్ణుడికి ఈరోజు చందనంతో బొట్టు పెడితే చాలా మంచిది స్వామివారి అనుగ్రహం సులభంగా కలుగుతుంది లక్ష్మీ నరసింహ వారి విగ్రహం ఉన్నవారు ఈరోజు ఇంట్లో పంచామృతాలతో కానీ పాలతో కానీ తేనెతో కానీ కొబ్బరి నీటితో కానీ లక్ష్మీ నరసింహ వారికి అభిషేకం చేయండి విగ్రహం లేనివారు లక్ష్మీ నరసింహ వారి ఫోటోకు చందనపు పొట్టు పెట్టండి అది కూడా చేయలేని వారు స్వామివారి ముందు నువ్వుల నూనెతో తొమ్మిది ఒత్తులు వేసి దీపం వెలిగించి వడపప్పు పానకం నైవేద్యంగా పెట్టండి స్వామికి సంబంధించిన స్తోత్రాలు మంత్రాలు చదువుకోండి అక్షయ తృతీయ రోజు ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లక్ష్మీ నరసింహ స్వామివారి అనుగ్రహం కలుగుతుంది ధనబలంగా చక్కటి ప్రయోజనాలు కలుగుతాయి ఆరోగ్య సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు చూశారు కదా ఫ్రెండ్స్ మేము చెప్పిన విధంగా మారేడు ఆకిని లక్ష్మీదేవి ఫోటో ముందు అక్షయ తృతీయ రోజు పెట్టి ఆ తర్వాత ఫోటోని ఒక కవర్లో పెట్టి లక్ష్మీదేవి ఫోటో వెనుక పెట్టాలి ఇక ఈ విధంగా చేసినట్లయితే గనుక మీకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు అన్నీ తొలగిపోయి సకల శుభాలు సిద్ధిస్తాయి